పప్పు జాతి పంటలైన కంది, పప్పు శనగ, అన్ని రకాల కూరగాయ పంటలలో శనగ పచ్చ పురుగు, కాయతొలచు పురుగు ఆశించి పంటలకు విపరీతమైన నష్టం కలగజేస్తుంది. దీనిని నివారించడానికి ఎన్పివిహెచ్ ద్రావణం తయారు చేసి పిచికారీ చేయాలి. అందరికీ నమస్తేమ్మా. నా పేరు మద్దమ్మ. మాది కర్నూలు జిల్లా మిడుతూరు మండలం చింతలపల్లె గ్రామం. శనగ పచ్చ పురుగు, కాయతొలచ పురుగు పంటపై ఆశించే విపరీతమైన నష్టము చేస్తుంది. పురుగు పూత పిండ కాయ దశలలో ఆశిస్తుంది. ఈ పురుగు పూతకు కాయకు రంధ్రాలు పెట్టి నష్టము కలగజేస్తుంది. శనగ పచ్చ పురుగు, కాయతొలచ పురుగు నివారణకు ఎన్పివి ద్రావణము తయారు చేసుకోవలేను. గాలిలో వైరస్ ఉంటుంది. ఆ వైరస్ సోకి పురుగులు తలకిందులుగా వేలాడుతూ చనిపోతాయి. ఇలా పురుగులన్నిటినీ దులుపుకోవాలి. ఇలా చనిపోయిన పురుగులు 200 పురుగులను వేరుకోవాలి. ఇలా 200 ఏరిన పురుగులను రోట్లో వేసి నున్నగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన పురుగుల రసానికి ఇలా ఉడబోసి 3 రోజులు నిల్వ ఉంచాలి. ఇది ఉడబోసిన కషాయం. 3 రోజులు నిల్వ ఉంచిన కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలపాలి. కలిపిన నీటిని స్వేర్లో పోసుకోవాలి. శనగ పచ్చ పురుగు చోకిన పొలానికి పిచికారీ చేయవలెను. కంది పంటకు పిచికారీ చేయాలి.